F4, F5 అంటే పేమెంట్ ఓచరు, కాంట్రా ఓచర్కి సంబంధించి ఓచర్స్ని మాత్రమే రికార్డ్ చేస్తాను. You could be the muse to my passion. We can make love like an act of God. I just హావ్ ఇయర్స్ లాస్ట్ క్లాస్లో మనం లాస్ట్ వీడియోలో మనం F4, F5 గురించి ఎగ్జాంపుల్ చేస్తున్నాం. దానికి రిలేటెడ్గా కొన్ని స్టెప్స్ వరకు మీకు చెప్పాను, అంటే లెగ్జర్ క్రియేషన్ వరకు చెప్పాను, కంపెనీ క్రియేషన్ నుండి. నెక్స్ట్ ఇంక ఇవాళ మిగిలిపోయింది మనకి ఓన్లీ ఓచర్ పోస్టింగ్ ఒకటే. ఆ ఓచర్ పోస్టింగ్ అనే ఇక్కడ మనం గేట్వే ఆఫ్ టాలీలో ఓచర్ అనే ఆప్షన్ తీసుకొని ఎంటర్ చేస్తారు. ఓచర్స్ని ఎలా రికార్డ్ చేస్తారంటే, ఇలా ఎవ్రీడే మన కంపెనీలో జరిగే మెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ ఓచర్స్గా పోస్టింగ్ చేస్తారు. నేను ఇవాళ ఈ ఓచర్స్ అనేవి ఓన్లీ F4, F5 అంటే పేమెంట్ ఓచరు, కాంట్రా ఓచర్కి సంబంధించి ఓచర్స్ని మాత్రమే రికార్డ్ చేస్తాను. సో ఓచర్ అనే ఆప్షన్ తీసుకున్నా. ఎగ్జాంపుల్లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి మనకి క్యాష్ పేడ్ టు ది అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటున్నాడు. క్యాష్ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అనేవి పే చేస్తున్నామంట. సో ఎక్స్పెన్సెస్ని మనం క్యాష్ ద్వారా పే చేసినా, చెక్ ద్వారా పే చేసినా పేమెంట్ ఓచర్లో చూపించాలి. ఇదిగోండి F5 పేమెంట్ ఓచర్లో చూపించాలి. ఇదిగోండి F5 ప్రెస్ చేశాను, ఇక్కడ స్క్రీన్ మీద లెగ్జర్స్ లిస్ట్ ఉంది. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి, 2000 పే చేస్తున్నామని చెప్పాడు. కేటగిరీలో డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లోనే చెప్పాడు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. క్యాష్ ద్వారా పే చేస్తున్నామని చెప్పాడు, సో క్యాష్ అకౌంట్ తీసుకోవాలి. నారేషన్ వచ్చేసి బీయింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై క్యాష్. మనకి ఎవ్రీడే మెంబర్ ఆఫ్ ఓచర్స్ ఉంటాయి. సో వచ్చే ఎవ్రీ ట్రాన్సాక్షన్లో మనకి ఎవ్రీడే మెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అలా జరిగే ఎవ్రీ ట్రాన్సాక్షన్లో 2 అకౌంట్స్ ఉన్నాయి. ఉన్న 2 అకౌంట్స్లో ఒక అకౌంట్ని ఇలా డెబిట్ చేసి ఇంకో అకౌంట్ ఇలా క్రెడిట్ చేసి ఓచర్ అనేది పోస్టింగ్ చేస్తే వీటిని నార్మల్ ఓచర్ ఎంట్రీస్ అంటారు. అలా కాకుండా డెబిట్ క్రెడిట్ అకౌంట్స్తో పాటు మన కంపెనీలో ఉన్న డిపార్ట్మెంట్స్ కానీ, బ్రాంచెస్ కానీ, డివిజన్స్ కానీ యాడ్ చేసి నువ్వు ఓచర్ అనేది రికార్డ్ చేస్తే వాటిని అడ్వాన్స్డ్ ఓచర్ ఎంట్రీస్ అంటారు. మనకి ఈ టాలీలో ఓచర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ ఓచర్ ఎంట్రీస్, నార్మల్ ఓచర్ ఎంట్రీస్. ఓన్లీ డెబిట్ క్రెడిట్ అకౌంట్స్ని పోస్టింగ్ చేసి ఓచర్ సేవ్ చేస్తే నార్మల్ ఓచర్. ఆ అకౌంట్స్తో పాటు డెబిట్ క్రెడిట్తో పాటు ఇలా డిపార్ట్మెంట్స్ కానీ, బ్రాంచెస్ కానీ, డివిజన్స్ కానీ యాడ్ చేసి పోస్టింగ్ చేస్తే వీటిని అడ్వాన్స్డ్ ఓచర్ ఎంట్రీస్ అంటారు. సో డెబిట్ క్రెడిట్ చేసేసాం, యాక్సెప్ట్ ఎస్ఆర్నో అంటున్నాడు. ఎస్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్ వచ్చేసి మనకి క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ అకౌంట్ 75,000 అంటున్నాడు. క్యాష్ని మనం డిపాజిట్ చేసినా, విత్డ్రా చేసినా, ట్రాన్స్ఫర్ చేసినా F4 కాంట్రా ఓచర్లో చూపించాలి. ఇది క్రెడిట్తో స్టార్ట్ అయ్యిందని చెప్పాను, క్రెడిట్లో క్యాష్ తీసుకోవాలి. 75,000 డిపాజిట్, ఎక్కడ డిపాజిట్ చేస్తున్నామంటే ఎస్బీఐ బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం. డినామినేషన్ అడుగుతాడు, డినామినేషన్ ఇచ్చేయాలి. 75,000 బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ అని ఎంటర్ చేస్తే సరిపోద్ది నారేషను. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఆంధ్ర బ్యాంక్ చెక్ ఇష్యూ టు అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అనేవి పే చేస్తున్నాం, సో పేమెంట్ ఓచర్లోనే చూపించాలి. F5 పేమెంట్ ఓచర్లో చూపిస్తాం. అడ్వర్టైజ్మెంట్ సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేశాను. 10,000 చెప్పారు, 10,000. డిపార్ట్మెంట్ వచ్చేసి మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లోనే ఎంటర్ చేయాలి. ఆంధ్ర బ్యాంక్ చెక్ అన్నాడు, సో ఆంధ్ర బ్యాంక్ సెలెక్ట్ చేయాలి. బీయింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై చెక్, బ్యాంక్ అన్నాడు కాబట్టి చెక్ తీసుకోవాలి, సేవ్ చేసేయడమే. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆఫీస్ రెంట్ పెయిడ్ బై క్యాష్, అకౌంటింగ్ డిపార్ట్మెంట్, 5,000 అన్నాడు. రెంట్ అనేది ఎక్స్పెన్స్ చేస్తే పేమెంట్ ఓచర్లోనే చూపించాలి, ఆల్రెడీ పేమెంట్ ఓచర్లోనే ఉన్నాం. ఆఫీస్ రెంట్ 5,000 చెప్పాడు. డిపార్ట్మెంట్ వచ్చేసి అకౌంట్స్ డిపార్ట్మెంట్ చెప్పాడు, ఏ లెటర్ సెలెక్ట్ చేయాలి. అకౌంట్స్ డిపార్ట్మెంట్ క్యాష్ అన్నాడు కాబట్టి క్రెడిట్లో క్యాష్ తీసుకోవాలి. దీని ముందు కూడా మనం ఎక్స్పెన్సెస్కి సంబంధించిన ఓచరే పోస్టింగ్ చేసాం, సేమ్ నారేషన్ మనం టైప్ చేయకుండా ఇక్కడ వస్తే సరిపోద్ది. రిపీట్ ది నారేషన్ అంటారు, రిపీట్ ది నారేషన్కి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ ఆర్ ప్రెస్ చేయాలి. కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే దీని ముందు నారేషన్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. చెక్ ప్లేస్లో క్యాష్ అని ఇచ్చి ఓచర్ అనేది సేవ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, సాలరీస్ పెయిడ్ బై ఆఫీస్ క్లర్క్,
20,000 అకౌంటింగ్ డిపార్ట్మెంట్, డిఏ 75,000, పిఎఫ్ 12,000, ఈఎస్ఐ 10,000, మూడు చెప్పాడు. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు సాలరీస్ అనేవి ఎక్స్పెన్సెస్ కాబట్టి పేమెంట్ వోచర్లో చూపించాలి. ఆల్రెడీ పేమెంట్లోనే ఉన్నాం, 20,000 తీసుకోవాలి. డిపార్ట్మెంట్ వచ్చేసి అకౌంట్స్ డిపార్ట్మెంట్ చెప్పాడు కాబట్టి అకౌంట్స్ డిపార్ట్మెంట్. ఇక్కడ డిఏ అనేది సాలరీకి యాడ్ అవ్వాలి, డెబిట్ తీసుకోవాలి. డి లెటర్ ప్రెస్ చేసి ఎంటర్ కొట్టండి. డిఏ 75% అన్నాడు, కంట్రోల్ ఎన్ ప్రెస్ చేయండి. ఇక్కడ క్యాలిక్యులేటర్ వస్తుంది, 20,000 ఇంటూ 75/100 ఇచ్చి ఒక ఎంటర్ కొట్టండి. 15,000 వచ్చింది. కర్సర్ ఇక్కడ ఉంది, ఇక్కడికి రావాలి. ఎస్కే ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది 15,000. శాలరీ ఏ డిపార్ట్మెంట్లో అయితే వచ్చిందో డిఏ కూడా సేమ్ అదే డిపార్ట్మెంట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్లోనే వస్తుంది. నెక్స్ట్ పిఎఫ్ ఈఎస్ఐ రెండు చెప్పాడు, శాలరీలో నుండి కట్ చేయాలి, క్రెడిట్లో తీసుకోవాలి. పిఎఫ్ అనేది 12% అన్నాడు, పిఎఫ్ వచ్చేసి మనకి 12% అన్నాడు, ఈఎస్ఐ 10% అన్నాడు. మళ్ళీ కంట్రోల్ ఎన్ క్యాలిక్యులేటర్, 20,000 ఇంటూ 12/100 తీసుకోండి, 2,400 వచ్చింది. కర్సర్ ఇక్కడ ఉంది, ఇక్కడికి రావాలి. ఎస్కే ప్రెస్ చేయండి, 2,400. నెక్స్ట్ క్రెడిట్లో ఈఎస్ఐ 10% అన్నాడు, డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేయచ్చు. 20,000లో 10% అంటే 2,000 వస్తుంది. ఇవన్నీ కటింగ్స్ పోను, ఫైనల్గా వాడికి శాలరీ అనేది మనం క్యాష్ ద్వారా పే చేస్తున్నాం. సో క్రెడిట్లో క్యాష్ తీసుకోవాలి. అంటే శాలరీ ప్లస్ డిఏ టోటల్గా 35,000 అమౌంట్ పే చేయాలి. అందులో ఈఎస్ఐ పిఎఫ్ రెండు కటింగ్స్ పోను, అతనికి మనం క్యాష్ అనేది 30,600 పే చేస్తున్నాం. రిపీట్ ది నారేషన్కి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ ఆర్ ప్రెస్ చేస్తే ఇలా నారేషన్ వచ్చేస్తుంది. ఓచర్ అనేది సేవ్ చేసేయచ్చు. నెక్స్ట్ 6th క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఆంధ్ర బ్యాంక్ 1 lakh అన్నాడు. డిపాజిట్ చేసినా, విత్డ్రా చేసినా, ట్రాన్స్ఫర్ చేసినా F4 కాంట్రా ఓచర్లో చూపించాలి. క్రెడిట్లో క్యాష్ 1 lakh డిపాజిటెడ్ ఆంధ్ర బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నామని చెప్పాడు. డెబిట్లో ఆంధ్ర బ్యాంక్ తీసుకోవాలి. డినామినేషన్ ఇచ్చేయాలి, డినామినేషన్ ఇచ్చేసాను. బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ సేవ్ చేసాడు. నెక్స్ట్ 7th ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అన్నాడు. 10 chairs 30,000, 5 tables 30,000. ఫర్నిచర్ అనేది ఎసెట్, ఎసెట్స్ని మనం క్యాష్ ద్వారా పర్చేజ్ చేసినా, చెక్ ద్వారా పర్చేజ్ చేసినా F5 పేమెంట్లో చూపించాలి. ఫర్నిచర్ ప్లేస్లో మనం ఏం చేసామంటే 10 chairs 30,000 చెప్పారు, 30,000 ఇవ్వాలి. మళ్ళీ డెబిట్ తీసుకోవాలి. 5 tables చెప్పాడు, 30,000 చెప్పాడు. దీని వాల్యూ కూడా 30,000. రెండు క్యాష్ ద్వారా పర్చేజ్ చేస్తున్నాం, క్రెడిట్లో క్యాష్. బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ సేవ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఫర్నిచర్ అయిపోయింది. ఆంధ్ర బ్యాంక్ చెక్ ఇష్యూ టు బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ బిల్స్ సేల్స్ డిపార్ట్మెంట్ 10,000 అన్నాడు. ఎక్స్పెన్సెస్ కాబట్టి పేమెంట్ వోచర్లోనే చూపించాలి. ఆల్రెడీ పేమెంట్లోనే ఉన్నాం. బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ బిల్స్ 10,000, కేటగిరీలో డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ అన్నాడు. ఎస్ లెటర్ ప్రెస్ సేల్స్ డిపార్ట్మెంట్ సెలక్షన్లోకి వస్తుంది. ఆంధ్ర బ్యాంక్ అని చెప్పాడు కాబట్టి క్రెడిట్లో ఆంధ్ర బ్యాంక్ తీసుకోవాలి. బీయింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై చెక్ చేసి సేవ్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాష్ పెయిడ్ టు ది ఫ్యాక్స్ కొరియర్ ఎక్స్పెన్సెస్ 1500 సేల్స్ డిపార్ట్మెంట్, పేమెంట్లోనే చూపించాలి. F5 పేమెంట్, ఫ్యాక్స్ కొరియర్ ఎక్స్పెన్సెస్ 1500 డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్. ఎస్ లెటర్ ప్రెస్ చేస్తే సేల్స్ డిపార్ట్మెంట్ సెలక్షన్లోకి వస్తుంది. క్రెడిట్లో క్యాష్ అన్నాడు కాబట్టి క్యాష్ తీసుకోవాలి. బీయింగ్ కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. చెక్ ప్లేస్లో క్యాష్ అనిస్తే చాలు. వన్ వచ్చేసి క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ ఎస్బీఐ 95,000 అన్నాడు. డిపాజిట్ చేసినా, విత్డ్రా చేసినా, ట్రాన్స్ఫర్ చేసినా F4 కాంట్రా ఓచర్లోనే చూపించాలి. క్రెడిట్లో ఎస్బీఐ 95,000 తీసుకోవాలి. డెబిట్లో క్యాష్ సెలెక్ట్ చేయాలి. బీయింగ్ క్యాష్ విత్డ్రాన్ సేవ్ చేసేయడం. నెక్స్ట్ వన్ వచ్చేసి 11th క్యాష్ డిపాజిటెడ్ ఇన్ పోస్టల్ డిపార్ట్మెంట్ యాజ్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నాడు. మనం చేసేది డిపాజిట్ ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ అంట. నార్మల్ డిపాజిట్స్ అయితే కాంట్రా ఓచర్లో చూపించాలి. అదే ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా, ఇన్వెస్ట్మెంట్ చేసినా F5 పేమెంట్ ఓచర్లో చూపించాలి. డెబిట్లో
పోస్టల్ డిపార్ట్మెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకోవాలి 50,000 అన్నాడు, అది కూడా క్యాష్ అన్నాడు, క్రెడిట్లో క్యాష్. బీయింగ్ క్యాష్ ఫిక్స్డ్ డిపాజిటెడ్ ఇన్ పోస్టల్ డిపార్ట్మెంట్ సేవ్ చేసాడు. నెక్స్ట్ 11th వన్ అయిపోయింది, 12th వన్ అనమాట. స్టాఫ్ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై క్యాష్ 500 మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అన్నాడు. ఎక్స్పెన్సెస్ పే చేస్తున్నాం, స్టాఫ్ వెల్ఫేర్ ఎఫ్ఐ పేమెంట్లోనే చూపించాలి, డెబిట్లో స్టాఫ్ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి 500 అన్నాడు. డిపార్ట్మెంట్ వచ్చేసి ఎం లెటర్ ప్రెస్ చేస్తే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సెలక్షన్లోకి వస్తుంది. క్రెడిట్లో క్యాష్ అని చెప్పాడు కాబట్టి ఇక్కడ పెట్టి క్యాష్ తీసుకోవాలి. ఎందుకని పెట్టి క్యాష్ తీసుకోవాలంటే మనం పే చేసే ఎక్స్పెన్సెస్ అమౌంట్ 500 కన్నా బిలో ఉంది కాబట్టి ఈ స్మాల్ ఎక్స్పెన్సెస్ అన్నిటినీ పెట్టి క్యాష్ అనేది కనుక మనం మెయింటైన్ చేస్తే ఆ ఎక్స్పెన్సెస్ మొత్తం పెట్టి క్యాష్ ద్వారానే పే చేయాలి. 500 కన్నా బిలో ఉండే ఎక్స్పెన్సెస్ అన్నిటినీ పెట్టి క్యాష్ ద్వారానే పే చేస్తాం. సో పెట్టి క్యాష్ కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే సరిపో. బీయింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్ అంటున్నాడు. విత్డ్రా చేసిన కాంట్రా ఓచర్లోనే చూపించాలి, F4 ప్రెస్ చేయాలి. ఆంధ్ర బ్యాంక్ నుండి విత్డ్రాను 1 lakh విత్డ్రా చేస్తున్నా అని చెప్పాడు. క్యాష్ విత్డ్రా చేస్తున్నాం కాబట్టి క్యాష్ డెబిట్ చేయాలి. బీయింగ్ క్యాష్ విత్డ్రాన్ సేవ్ చేసేయడం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్ని పర్చేజ్ చేస్తున్నాము అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అని అర్థం. ఇన్వెస్ట్మెంట్ చేసినా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా పేమెంట్ ఓచర్లోనే చూపించాలి. F5 ప్రెస్ చేయాలి, ఇక్కడ ఎన్ఎస్ఎస్ సెలెక్ట్ చేయాలి 50,000. అది కూడా క్యాష్ని మనం డిపాజిట్ చేస్తున్నాం, క్యాష్ని చేస్తున్నాం, క్యాష్ ద్వారా పర్చేజ్ చేస్తున్నామని చెప్పాడు. బీయింగ్ క్యాష్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎన్ఎస్ఎస్ సేవ్ చేసాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాష్ పేడ్ టు ది ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ సేల్స్ డిపార్ట్మెంట్ 3,000 అన్నాడు. పేమెంట్ ఓచర్లో చూపిస్తాం, ఎక్స్పెన్సెస్ అని వాడే చెప్పేశాడు కాబట్టి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 3,000 పే చేస్తున్నామంట, 3,000 తీసుకోవాలి. డిపార్ట్మెంట్ వచ్చేసి సేల్స్ డిపార్ట్మెంట్ అని చెప్పినట్టున్నాడు, సేల్స్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. ఎస్ లెటర్ ప్రెస్ 3,000, క్రెడిట్లో క్యాష్ తీసుకోవాలి. బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై క్యాష్ సేవ్ చేసేయడం. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాష్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఎస్బీఐ టు ఆంధ్ర బ్యాంక్. వన్ బ్యాంక్ నుండి అనదర్ బ్యాంక్కి క్యాష్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇలా వన్ బ్యాంక్ నుండి అనదర్ బ్యాంక్కి క్యాష్ని ట్రాన్స్ఫర్ చేస్తే F4 కాంట్రా ఓచర్లో చూపించాలి. F4 కాంట్రా ఓచర్ ఎస్బీఐ నుండి ట్రాన్స్ఫర్ అని చెప్పాడు. 30,000 అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పాడు. 30,000 డెబిట్లో ఆంధ్ర బ్యాంక్ తీసుకోవాలి. సో ఆంధ్ర బ్యాంక్ నారేషన్ బీయింగ్ క్యాష్ ట్రాన్స్ఫర్డ్ అని ఇస్తే సరిపోద్ది, సేవ్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫీస్ మెయింటెనెన్స్ పేడ్ బై క్యాష్. ఆఫీస్ మెయింటెనెన్స్ అనేవి మనకి ఎక్స్పెన్సెస్ అవుతాయి, సో పేమెంట్లో చూపించాలి. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చెప్పాడు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అని ఇస్తే సరిపోద్ది. F5 ప్రెస్ చేయాలి, ఆఫీస్ మెయింటెనెన్స్ 500, డిపార్ట్మెంట్ వచ్చేసి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చెప్పాడు. మనం పే చేసే ఎక్స్పెన్సెస్ ఇది 500 ఉంది కాబట్టి పెట్టి క్యాష్ ద్వారా పే చేయాలి. బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై క్యాష్ ఆల్రెడీ చెప్పాను, 500 కన్నా బిలో ఉంటే అలాంటి ఎక్స్పెన్సెస్ అన్నిటినీ పెట్టి క్యాష్ ద్వారానే పే చేయాలని. సో పెట్టి క్యాష్ పేమెంట్. నెక్స్ట్ క్యాష్ పేడ్ టు ది ఇంటర్నెట్ బిల్స్, ఎక్స్పెన్సెస్ అనమాట, ఇంటర్నెట్ బిల్స్ అనేవి పేమెంట్లోనే చూపించాలి. అమౌంట్ వచ్చేసి 2,000 సేల్స్ డిపార్ట్మెంట్ చెప్పాడు, పేమెంట్లోనే ఉన్నాం ఆల్రెడీ. ఇంటర్నెట్ బిల్స్ 2,000, డిపార్ట్మెంట్స్ వచ్చేసి సేల్స్ డిపార్ట్మెంట్ చెప్పాడు. ఎస్ లెటర్ ప్రెస్ చేయండి, సేల్స్ డిపార్ట్మెంట్ సెలక్షన్లో వస్తుంది. క్రెడిట్లో క్యాష్ కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే సరిపోద్ది, సేవ్ చేసేయచ్చు. నెక్స్ట్ స్ప్లిట్ ఏసీ పర్చేజ్డ్ అంటున్నాడు. స్ప్లిట్ ఏసీ అనేది ఎసెట్, చెక్ ద్వారా ఎస్బీఐ బ్యాంక్ చెక్ ద్వారా పర్చేజ్ చేస్తున్నాం. 30,000 పెట్టి ఎసెట్స్ని క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ ఎలా పర్చేజ్ చేసినా F5 పేమెంట్లోనే చూపించాలి. ఆల్రెడీ పేమెంట్లో ఉన్నాం, స్ప్లిట్ ఏసీ డెబిట్ చేయాలి.
30,000 అన్నాడు. 30,000 ఏ బ్యాంక్ అంటే ఎస్బీఐ బ్యాంక్ చెక్ అన్నాడు. క్రెడిట్లో ఎస్బీఐ బ్యాంక్ తీసుకోవాలి. బీయింగ్ ఎసెట్ పర్చేజ్డ్ ఫర్ చెక్ అని ఇచ్చి సేవ్ చేసేయచ్చు. సేవ్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాష్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ పెట్టి క్యాష్ టు క్యాష్ అకౌంట్, అంటే ఒక క్యాష్ అకౌంట్ నుండి ఇంకో క్యాష్ అకౌంట్, పెట్టి క్యాష్ నుండి క్యాష్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కాంట్రా ఓచర్లో చూపించాలి, F4 ప్రెస్ చేయాలి. పెట్టి క్యాష్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి, 20,000 అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో డెబిట్లో క్యాష్, బీయింగ్ క్యాష్ ట్రాన్స్ఫర్డ్ అని ఇచ్చి సేవ్ చేసేయచ్చు. సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫీస్ లెగ్జర్ బుక్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అంటున్నాడు. ఆఫీస్ లెగ్జర్ బుక్స్ పర్చేజ్ చేస్తున్నామంటే అది మనకి ఎక్స్పెన్సెస్ అవుతుంది, పేమెంట్ ఓచర్లో చూపించాలి. క్యాష్ అన్నాడు. అకౌంట్స్ డిపార్ట్మెంట్ 2,000, F5 పేమెంట్ తీసుకోవాలి. ఆఫీస్ లెగ్జర్ బుక్స్ 2,000 ఇవ్వాలి వాల్యూ, 2,000 ద్వారా పర్చేజ్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అని చెప్పాడు, ఏ లెటర్ ప్రెస్ చేయండి. క్రెడిట్లో క్యాష్, బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై క్యాష్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్వీపర్ వేజెస్, లేబర్కి పే చేసే అమౌంట్ని వేజెస్ అంటారు. ఇది కూడా మనకి ఎక్స్పెన్సెస్, పేమెంట్లోనే చూపించాలి. క్యాష్ ద్వారా పే చేస్తున్నాం, 3,000 చెప్పాడు. అకౌంట్స్ డిపార్ట్మెంట్ చెప్పాడు, ఆల్రెడీ పేమెంట్లోనే ఉన్నాం. వేజెస్ తీసుకోవాలి, 3,000. డిపార్ట్మెంట్స్ వచ్చేసి అకౌంట్స్ డిపార్ట్మెంట్ చెప్పాడు. క్రెడిట్లో క్యాష్, కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే సరిపోద్ది. సేవ్ చేసేయడమే. నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వన్, అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎల్ఐసి అన్నాడు. ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా పేమెంట్ ఓచర్లోనే చూపించాలి. F5 50,000 చెప్పాడు. ఎల్ఐసి 50,000, క్రెడిట్లో క్యాష్, నరేషన్ బీయింగ్ క్యాష్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎల్ఐసి అయిపోయింది. 23 ఎంట్రీస్ని మనం పోస్ట్ ట్రాన్సాక్షన్స్ని పోస్టింగ్ చేసేసాం, 23 ట్రాన్సాక్షన్స్ని పోస్టింగ్ చేసేసాం, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం బ్యాలెన్సెస్ అనేవి చెక్ చేయాలి. బ్యాలెన్సెస్ ఎలా చెక్ చేస్తారంటే ఈ ఓచర్స్ నుండి బ్యాక్ వచ్చేయాలి, ఎస్కేప్ ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ చూడాలి. చూడాలంటే గేట్వే ఆఫ్ టాలీలో ఇదిగోండి, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది, తీసుకోవాలి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో అకౌంట్ బుక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, తీసుకోవాలి. ఇందులో క్యాష్ అండ్ బ్యాంక్ బుక్స్ అని ఉంటుంది, తీసుకోండి. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూస్ అయితే మనకు వస్తాయో మనం నార్మల్గా చేసేటప్పుడు, అవే వాల్యూస్ కనుక మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు వస్తే మీరు అన్ని ట్రాన్సాక్షన్స్ కరెక్ట్గా రికార్డ్ చేశారని అర్థం. సేమ్ ఇవే వాల్యూస్ మళ్ళీ ఒకసారి చెప్తాను, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బుక్స్. సో ఇలా రిపోర్ట్స్ చూడొచ్చు, క్యాష్ బ్యాంక్ వాల్యూస్ అనేవి ఇక్కడ చూస్తారు. అలాగే డిపార్ట్మెంట్స్ రిపోర్ట్స్ కూడా కావాలంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్లో, కాస్ట్ సెంటర్స్లో కేటగిరీ సమ్మరీ తీసుకోవాలి. ఇదిగోండి 3 డిపార్ట్మెంట్స్, సబ్ మెయిన్ డిపార్ట్మెంట్, క్లోజింగ్ బ్యాలెన్సెస్. మళ్ళీ ఒకసారి చెప్తాను, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, కాస్ట్ సెంటర్స్, కేటగిరీ సమ్మరీ, ఇవి డిపార్ట్మెంట్స్ రిపోర్ట్స్, ఇలా చూడొచ్చు. సో ఫైనల్గా F4 F5 మీద ప్రాబ్లం ఇలా ఉంటాయి. సో మనకి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ వచ్చినా సరే, క్యాష్ డిపాజిట్ అన్నా, విత్డ్రా అన్నా, ట్రాన్స్ఫర్ అన్నా కాంట్రాలోనే చూపించాలి. ఎక్స్పెన్సెస్ పెయిడ్ అన్నా, అసెట్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ ఆ చెక్ అన్నా, ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నా, ఇన్వెస్ట్మెంట్స్ అన్నా, సప్లయర్స్కి అమౌంట్ పే చేసిన F5 పేమెంట్ ఓచర్లో చూపించాలి. ఇది మనకి F4 F5 మీద ఎగ్జాంపుల్ అన్నమాట, ఓచర్ పోస్టింగ్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో F6 F7 కూడా చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.